సో హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వాగతం మీ అందరికీ మన ఛానల్లో. ఈరోజు టాపిక్ తీసుకొని వచ్చి క్రేజెస్ టాపిక్ అన్నమాట, రియాలిటీ ఆఫ్ యుఎస్. ఏంటి దానిలో ఉన్నారు, నేను చాలామంది ఈరోజు రేపటిలో తెలుసు యుఎస్లో ఉండాలని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు వెళ్ళడానికి ట్రై చేస్తూ అలానే ఉంటున్నారు అనబట్టి. సో అక్కడ ఏంటి అసలు రియాలిటీ, లైఫ్ స్టైల్ ఏంటి, దాని గురించి ఏంటి, దాని రియాలిటీ ఏంది అసలు, దాని గురించి ఏంటి అని మనం తెలుసుకోవడానికి నేను చాలామందితో మాట్లాడాను, అక్కడ ఉండే వాళ్ళతో. అండ్ ఇక్కడ మన ఇండియాలో కూడా కంపేర్ చేసుకొని చూశాను, ఎందుకు వాళ్ళంతగా వెళ్ళాలని అనుకుంటున్నారు, ఎందుకు ఎంత ఉంటున్నారు అని ప్రతిదీ నేను ఆలోచించి నేను చూసి ఈరోజు మీకు ఈ మధ్య తీసుకొని వచ్చి చెప్దాం అని అనుకున్నాను. సో ఫస్ట్ థింగ్ గైస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ గైస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ది యుఎస్ అట్ ఇస్ వెరీ హైలీ చెప్పాలనంటే యుఎస్ది క్రేజీ ఉంది గైస్. ఎందుకన్నానంటే మన దగ్గర మనం చదువుకున్నప్పుడే మనం కాలేజ్లకు సరిగ్గా వెళ్ళాం, ప్రతిదీ ఏది పెడతాలా క్యాజువల్గా తీసుకుంటాం, కానీ లాస్ట్కి చదువుకుంటాం, మార్క్స్ వస్తాయి, మంచి మంచిగానే ఉంటాం. కానీ పాయింట్ ఈజ్ లైక్ మనం చదువుకుంటే పాయింట్స్ వస్తున్నాయి అది కాదు కదా గైస్, బట్ అకాడమిక్గా మనం ఏం నేర్చుకుంటున్నాం అది కూడా ఇంపార్టెంట్ కదా. సో అకాడమిక్గా నేర్చుకోలేదు అని అంటే వీఆర్ లైక్ పువర్ ఇన్ దట్ స్టడీస్ ఓన్లీ. సో ఇదే అన్నమాట. అక్కడ యుఎస్ ఏం చేస్తుంది అని అంటే ఎవ్రీథింగ్ అసైన్మెంట్స్ ఇస్తుంది, అసైన్మెంట్స్ ప్రతిదీ చేయాలి, అటెండెన్స్ చూస్తుంది, ఏం మీరు నేర్చుకున్నారు ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుండి ప్రతిదీ తీసుకొని వచ్చి అప్పుడు మీ ఫైనల్ గ్రేడ్ ఇస్తుంది. మన దగ్గర జస్ట్ ఎగ్జామ్ రాసాం, పాస్ అయ్యాం, ఆ రైట్ డన్ అలా ఉంటుంది గైస్. దాని సిస్టమ్ చాలా క్రేజీ. ఇట్లాంటి సిస్టమ్ ఉండడం వల్ల మంచిది అన్నమాట మన దాంతో కంపేర్ చేసుకుంటే ఏంటి అని అంటే. సో ఇది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇది ఇంకా చాలా బాగుందన్నమాట. ఇంకా దాంట్లో ప్రాక్టికల్లీ చాలామందికి చాలా చేసి చూపించి మంచి ఒక పరివేక్షణలో వాళ్ళకు స్టడీస్, కల్చర్ అలాంటివన్నీ నేర్పిస్తారు. దీని తర్వాత ఏంటి అని అంటే గాయస్, అక్కడ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసాక పిల్లలకి ఏమంటారు, సో అక్కడ 18 ఏజ్ వచ్చిందని అనుకోండి పిల్లలకి, డైరెక్ట్లీ మదర్ ఫాదర్ నుండి డైరెక్ట్లీ బయటికి వెళ్ళిపోం బిడ్డ, ఏమన్నా ఉంటే నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో, నీ లైఫ్ నువ్వు ఎలా లీడ్ అంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే చిల్డ్రన్ దే విల్ లెర్న్ బై దెమ్ సెల్ఫ్ ఓన్లీ. మన దగ్గర ఏంటి అని అంటే ఉమ్మడి కుటుంబం అని చెప్పి అదని చెప్పి మొత్తం ఫ్యామిలీ స్టిక్ అయి ఉంటుంది, పిల్లల్ని వెదగనివ్వరు. పిల్లలు ఏదన్నా చేసినా, మిస్టేక్స్ చేసినా ఏది చేసుకున్నా వాళ్ళ ద్వారా చూసుకోవడం అనుకుంటుంది. అక్కడ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం, పేరెంట్స్ కూడా ఏదో పెద్ద చేసేసాడు అనని వేరేలా ఉంటుంది కదా, మనకు ఆల్రెడీ అంతా ఫేస్ చేస్తున్నాం కాబట్టి మనకు అన్నీ తెలుసు. సో ఇలా ఉంటుంది గాయస్, బట్ అక్కడ అలాంటిది ఏది ఉండదు, బయటికి వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళే ఉండాలి. 18 అయింది అని అంటే వాడు ఇంకంట్లో ఉండడు, ఉండని పేరెంట్స్ బయటికి నూకేస్తారు అన్నమాట. సో ఇది ఒకటి గాయస్. దీని తర్వాత ఏంటి అని అంటే అక్కడ ఫ్రీడమ్ ఎక్కువ గాయస్, ఎవరైనా ఏదైనా తప్పులు చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అక్కడ ఏంటి అని అంటే మన ఇండియాలో ఎవరైనా దొంగతనం చేశాడు అని అంటే వాడిని కొట్టడం, జైల్లో పెట్టడం ఇలాంటి యాక్ట్స్ చాలా ఉన్నాయి. బట్ మనకు ప్రైమర్లీ చూసుకున్నాం అని అంటే అక్కడ అలాంటివి ఏమి ఉండవు గైస్. పోయిందా, కొట్టేశాడా, ముందే కొట్టేస్తుంటాడు, ఏం చెప్పలేం. సరే పోనీ అని అని ఇచ్చేస్తారు వాళ్ళు కూడా, $1000 అంతే కదా, సరే వదలండి పోనీ, పోతే పోయింది. దే డోంట్ గివ్ మనీ వాల్యూ, అంత మనీకి వాల్యూ ఇవ్వరు అనమాట. కొట్టేసినా సరే తీసుకుని వెళ్ళిపోనా అని వదిలేస్తారు. కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు కూడా అంతేం పట్టించుకోరు గైస్. చూసి మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే మన దగ్గర మెట్రో ఉంది కదా హైదరాబాద్లో, అక్కడ ఏంటి కార్డు పెట్టాలి లోపలికి వెళ్ళాలి, అదే అక్కడ ఉందని గాడి పెట్టకుండా కూడా లోపలి వెళ్ళిపోతారు దుంకి పరిగెత్తి, అవన్నీ పట్టించుకోరు గైస్. పోలీసులు కూడా చాలా దాంట్లో కేసెస్లో ముందు ఉంటారు, కానీ అంతగా ఏం చేయరు. ఇన్వెస్టిగేట్ చేసినా అది చేసినా ఇది చేసినా ఏమైనా కానీ పెద్ద పెద్ద క్రైమ్స్కి ఉంటాయి, కానీ ఇలాంటి చిన్న చిన్న వాటిని చూసి కూడా వదిలేస్తుంటారు గైస్ అంతా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హై కాస్ట్ లివింగ్ అక్కడ. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ గన్స్ చూస్తున్నారు కదా గైస్, గన్స్ ప్రతి ఒక్కడ దగ్గర గన్స్ ఉంటాయి గైస్. ఎవడైనా సరే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి తీసుకోవచ్చు, ఏదో ఒక ఐడి పెట్టామా ఏదో తీసేసుకున్నాం. దాని తర్వాత ఏంటి అని అంటే ఫస్ట్ గన్ తీసుకున్నాను అంటే గవర్నమెంట్కి కాస్తంత మనీ పే చేయాలి. సో అదంతా ఎందుకు మనకు మనీ వస్తున్నాయని అని చెప్పి గవర్నమెంట్ అందరికీ పనిచేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో దీనివల్ల ఏంటి అని అంటే ప్రతి ఒక్కడ గన్స్ తీసుకుంటాడు, ప్రతి ఒక్కడ ఏ పడతా అని వేసేస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటి, ఈరోజు రేపట్లలో చాలా క్రైమ్ సీన్స్ జరుగుతున్నాయి మన ఇండియన్స్ మీద కూడా అని చెప్పకూడదు, అక్కడ కూడా జరుగుతాయి, అక్కడ వాళ్ళ మీద కూడా జరుగుతూ ఉంటాయి, మన వాళ్ళ మీద కాస్తంత ఎక్కువగా జరుగుతాయని అన్నీ అంటే నెగ్లిజెన్స్ ఏమైనా పట్టించుకోరు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని చెప్పి ఎక్కువగా ఉంటుంది. అక్కడక్కడ వాళ్ళని కూడా క్రైమ్ బాగానే ఉందన్నమాట.
ఎటువంటి ప్రాబ్లం లేదు. లాస్ కూడా ఏం కరెక్ట్గా ఏమి ఉండవు. వాళ్ళకి ఇష్టం వచ్చిన లాస్ పెట్టుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన చేసుకుంటారు. సో ఎలా అంటే ఒక లైఫ్ నీది నీదే, ఎవ్వడి మీద ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి, యుఎస్ అని అంటే చాలా లోన్లీ, చాలా డిప్రెస్డ్ కంట్రీ అన్నమాట. హోమ్లెస్ పీపుల్స్ చాలా ఉంటారు. అక్కడ ఏంటి అని అంటే రోడ్ల మీద పడి తాగి పడిపోవడం, డ్రగ్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కదా అక్కడ. ఎలా అని అంటే టేక్ కేర్ చేయడానికి కూడా ఉంటాను, కానీ మన ఇండియాలో కాదు. అన్నీ టేక్ కేర్ చేస్తారు, ప్రతిదీ ఉంటుంది. కాదనంటే కొన్నిట్లో అక్కడ బెస్ట్, కొన్నిట్లో మనది బెస్ట్ అన్నమాట. మంచి మంచి సంస్కారాలు ఇవి అవి అన్నీ నేర్పించాలంటే ఇండియా కావాలి. కానీ అక్కడ ఎదగాలి, వాళ్ళంతలు వాళ్ళు పెరగాలి అని అంటే ఒకరు తప్పు దారి కూడా ఎంచుకోవచ్చు, ఒకరు మంచి దారి కూడా ఎంచుకోవచ్చు. కానీ అక్కడ మంచి దారి ఎంచుకుంటే చాలా మంచిది అన్నమాట. కానీ తప్పుడు దారి వాళ్ళు కూడా ఎంచుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కొంతమంది క్రైమ్స్, దొంగతనాలు అవి ఇవి చేస్తుంటారు. సో అదన్నమాట గైస్. సో పిల్లలు ఎలా ఇంకా బయటికి పంపిస్తారు, వాళ్ళు ఎలా పెరగాలి, ఏం చెయ్యాలి, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మనకేంటి అంటే అవంతా జరిగాక ఒక యుఎస్ కమ్యూనిటీలో ఎందుకు ఉండాలి అని అంటే యూ ఒక సొసైటీ నుండి ప్రతి దగ్గర నుండి మీ ఒక లవ్లీ ఫ్రీడమ్ అంటే నాది నాకే, ఇంకెవ్వరి సౌండ్ నాకు అవసరం లేదు అని అనుకుని ఉంటుంది కదా గైస్. ద యుఎస్ మొత్తం అలాంటిదే గైస్, నీ బ్రతుకు నీది, నీకు అడ్డు చెప్పేవాడు ఎవ్వడు ఉండడు. అలాంటి ఒక లైఫ్ నీకు కావాలి అని అనుకుంటే యుఎస్ మీరు పక్కా వెళ్ళిపోవచ్చు గైస్. అండ్ ఇంకొకటి, అక్కడ ఉండి పిల్లల్ని ఎలా చేయాలి, పిల్లల్ని వాళ్ళ సిస్టమ్ కూడా ఓకే గుడ్డే, కానీ కాస్తంత మంచిగా పట్టించుకుంటే వాళ్ళని ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. సో అలా ఉంటుందన్నమాట గైస్. చేయాలి అని అనుకుంటే ఒక గుడ్ వేలో కూడా వాళ్ళు చేసుకోవచ్చు. సో కాస్తంత వాళ్ళు పెట్టారంటే ఎఫర్ట్స్ దట్ విల్ బి గుడ్, బట్ చూడాలి పిల్లలతో అలా కమ్యూనికేట్ చేస్తారు అదంతా. సో ఇంకా చాలా చాలా ఉంటాయి గైస్, ఫుల్లీ ఫ్రీడమ్డ్ ప్రతిదీ చేయాలి అని అంటూ ఉండదు అన్నమాట. ఫ్రీడమ్డ్ కంట్రీ అక్కడ అది. ఇంకొకటి ఏంటి అని అంటే మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఫ్రీడమ్ చాలా ఎక్కువ అక్కడ. మన దగ్గర ఫ్రీడమ్ కట్టిపెట్టారు కాబట్టి ఇంకా మంచిగుంది. అక్కడ క్రైమ్ రేట్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువే గైస్. అక్కడ సంపాదించిన వాళ్ళకి కూడా గవర్నమెంటే మనీ ఇస్తుంది, మన దగ్గర ఇవ్వదు. సో ఇలా చాలా ఉన్నాయి. కానీ కొన్ని విధాలుగా చూసుకుంటే మనది బెస్ట్, కొన్ని విధాలుగా చూసుకుంటే వాళ్ళది బెస్ట్. కానీ ది బెస్ట్ ఉండాలి అని అంటే కొన్ని కొన్ని వాళ్ళ దగ్గర నుండి మనం అలవాటు చేసుకోవాలి, మన దగ్గర నుండి వాళ్ళు అలవాటు చేసుకోవాలన్నమాట. సో అప్పుడే ఏంటి అని అంటే ఏదైతే మనం తక్కువ పడుతుందో అది కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసుకొని మనం ఉండొచ్చు అన్నమాట. సో దీనివల్ల ఒక మంచి ఎన్విరాన్మెంట్లో మన బ్రైట్ డెవలప్మెంట్ సైడ్కి వెళ్తాం అన్నమాట. సో అది గైస్. సో ఇదన్నమాట యుఎస్కి గ్యారంటీ రిలేటెడ్ అని అంటే అక్కడ ఉండే లైఫ్ సెటిల్మెంట్స్ అలా ఉండేది ప్రతిదీ. సో దీనికి చూసి ఇంకా మీరు ఒక చాలామంది అంటుంటారు అక్కడ వరతకాలని చూడొచ్చు.